सीपीएम पार्टी माजी एमएलए सुन्नम राजय्य कोरोना व्याधि तो मृति चंद्र पट बोयनपल्ली मंडल सीपीएम नायक संतापम व्यक्तं चेस्तू निवाळुलर्पिंचारु। राजन्न सिरिसिल्ल जिल्ला बोयनपल्ली मंडलं रत्नंपेटलो सीपीएम नायकुलु गुरजल श्रीधर आध्वर्यंलो सुन्नम राजय्यकु निवाळुलर्पिंचि आयन आत्मकु शांति चेकूरालनि कोरारु। ई संदर्भंगा रेंडु निमिषाल मौनं पाटिंचारु। अनंतरं श्रीधर माट्लाडुतू सुन्नम राजय्य भद्राचलं नियोजकवर्ग एम्मेल्येगा మూడు సార్లు ఎన్నికై ప్రజలకు నాయకుడిగా నిస్వార్థ సేవ చేశారని ఆయన మృతి సీపీఎం పార్టీకి తీరని లోటని అన్నారు। మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని అలాంటి సేవలను ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు। జోహార్ జోహార్ సున్నం రాజయ్య జోహార్ 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 సున్నం రాజయ్య జోహార్ 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 సున్నం రాజయ్య జోహార్ జోహార్ जोहार 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 कामरेड सुन्नम राजय्य जोहार जोहार कामरेड सुन्नम राजय्य जोहार जोहार माजी एमएलए कामरेड सुन्नम राजय्य जोहार जोहार माजी एमएलए कामरेड सुन्नम राजय्य जोहार जोहार कामरेड माजी एमएलए सुन्नम राजय्य जोहार जोहार उदयम 5 గంటల ప్రాంతంలో భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కామరేడ్ సున్నం రాజయ్య గారు పరమ పదించిరాలని చెప్పి మాకు ఉదయం 5 గంటలకు ఈ వార్త అందింది। అందిన వెంటనే మా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ గాని మా బోయినపల్లి కమిటీ గాని తీరని లోటుగా మేము భావిస్తున్నాము। ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో దాదాపు అక్కడ ప్రజలు భద్రాచలం నియోజకవర్గ ప్రజలు దాదాపు ఒక 3 పర్యాయాలైన అవకాశం ఇచ్చినారు। 15 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినారు। 15 సంవత్సరాల కాలం నాటి దిగిపోయిన నాటి కూడా ఆయన ప్రజలకు ఎన్నో సేవలు అందించుకుంటా ఆడ దళిత గిరిజన జాతులకు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి భూములు పంచడం జరిగింది। ప్రజల పక్షాన నిలబడడం జరిగింది। దిగిపోయిన నాటి కూడా మాయని మచ్చగా అవినీతి లేని మచ్చ నాయకుడిగా పేరు ఉంది। పరమ పదించుడుకు మా సిపిఎం పార్టీ పక్షాన చాలా బాధపడుతున్నాము మేము। మా కమ్యూనిస్ట్ పార్టీ లోపట ఆయన ఈ రోజు లేకపోవడం చాలా దురదృష్టకరం। ఎందుకంటే ఈ రోజులలో మామూలు ఒక సర్పంచ్ ఓదార ఆంగనే ప్రజాదానాన్ని దోచుకునే నాయకులను చూస్తున్నాము, లీడర్లను చూస్తున్నాం, గల్లీ లీడర్లను చూస్తున్నాము। కానీ ఒక మచ్చలేని నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారు ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల కాలం లోపల కనీసం ఆయన సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని స్థితి లోపల ఆయన ఒక నీతివంతమైన పాలన అనేది ప్రజలకు అందించడం చాలా గొప్ప విషయం। దాదాపు నిజంగా చెప్పానంటే మా కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఇటువంటి నాయకుడు ఉండడం మేము ఎంతో సగర్వంగా గర్వపడుతున్నాం। ఎందుకంటే ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా కేవలం సర్పంచ్ స్థానం రాగానే లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దండుకునే నీచపు రాజకీయ వ్యవస్థ లోపల మనం బ్రతుకుతున్నాము। అయినా కూడా 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే చేసిందంటే అది చాలా మామూలు ముచ్చట కాదు। 15 సంవత్సరాల ప్రజా జీవితం లోపల కూడా కనీసం ఒక సొంత కారు కూడా కానీ సొంత ఇల్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం। అయినా అతను అభ్యుదయ భావాలకు ఆయన సిద్ధాంతానికి మేము శిరసు వంచి పాదాభివందనం చేసినా కూడా తక్కువనే, చాలా దురదృష్టకరం। ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ భగవంతుని సన్నిధికి చేరి అతని ఆత్మ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు మేము ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది।